హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మంత్లీ మీరు మినిమం 2 లాక్స్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీకు బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కేవలం 20% మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెడితే సరిపోతుంది. సో నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఐడియా వచ్చేసి ముద్రా స్కీమ్ కింద వస్తుంది, మీకు లోన్ కూడా వస్తుందన్నమాట. అలాగే ఈ బిజినెస్ కి GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవ్వాలి. అంతేకాకుండా ఈ బిజినెస్ కి కంప్లీట్ గా ఏలిప్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా నుంచి మీకు పూర్తి సపోర్టింగ్ అనేది దొరుకుతుంది. ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, MSME కింద బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కావాల్సిన మిషనరీస్ ఏంటి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కావాల్సిన లైసెన్స్ ఏంటి, టోటల్ గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బనానా పౌడర్ అన్నమాట. అంటే పచ్చి అరటికాయలతో మీరు బనానా పౌడర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. మొట్టమొదటగా ఈ బనానా పౌడర్ యొక్క బెనిఫిట్స్ అనేది చూద్దాము. బోన్ స్ట్రెంత్ కి, అలాగే డైజెషన్ బాగా అవుతుంది, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ బనానా పౌడర్ లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, అందుకనే ఈ బనానా పౌడర్ ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. పిల్లలకు చాలా చాలా ఉపయోగపడుతుంది. పిల్లల్లో డైజెషన్ అలాగే ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి, పిల్లలు వెయిట్ పెరగడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో ఈ కరోనా టైంలో పిల్లలకి ఇటువంటి ఫుడ్ ని అందిస్తే మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అలాగే ఈ బనానా పౌడర్ ని ఫుడ్ ఐటమ్స్ లో కూడా వాడుతారు, అనిమల్ ఫీడ్, కాస్మెటిక్స్ లో కూడా యూజ్ చేస్తారు, బేకరీస్ లో, ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, పార్లర్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మొదటగా ఈ బనానా పౌడర్ ని ఎలా తయారు చేయవచ్చు అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ బనానా పౌడర్ ని తయారు చేయలేకపోతే నేను చెప్పేటటువంటి కంపెనీస్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుని ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బనానా పౌడర్ ని ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే, మీకు కంప్లీట్ గా ఏలిప్ అనే సంస్థ మీకు ట్రైనింగ్ అనేది 7 డేస్ పాటు మీకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే లైసెన్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే నేను మీకు ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటగా ఎండు బనానాస్ ని అంటే పచ్చి అరటి కాయలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న అరటికాయలను పైన ఉన్నటువంటి తొక్కను కంప్లీట్ గా తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత వీటిల్ని మిక్సీలో వేసి పౌడర్ గా మార్చుకోవాలి. దీన్నే బనానా పౌడర్ అని అంటారు. ఈ పౌడర్ ని అట్రాక్షన్ అయినటువంటి ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి మనం సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాగా బనానా పౌడర్ ని తయారు చేసుకోవాలి. సో ఇలా బనానా పౌడర్ ని తయారు చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఫుడ్ ఐటమ్స్ కాబట్టి చిన్నపిల్లలు తీసుకునేది కాబట్టి. GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవ్వాలి. సో ఇది ఫుడ్ ప్రాసెసింగ్ లో వస్తుంది కాబట్టి ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ లీప్ సంస్థ వాళ్ళు మీకు 1 వీక్ అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు చిన్న ఇండస్ట్రీగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కేవలం 5000 ఇన్వెస్ట్మెంట్ తో అనేది స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ బనానా పౌడర్ ని తయారు చేయడానికి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్. ఇది FOS COS లైసెన్స్ అని అంటారు. అలాగే GST తీసుకోవాల్సి వస్తుంది. భారీ ఎత్తున మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఆ మిషన్స్ ఏంటి అంటే స్ప్రే డ్రైయర్స్, అలాగే డీహైడ్రేట్ చేయడానికి గ్రైండింగ్ ప్యాకింగ్ మిషనరీస్ అనేది సుమారుగా 5 లాక్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. కానీ మీరు కేవలం ఒక 20% అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెడితే సరిపోతుంది. మీకు కంప్లీట్ గా బ్యాంక్ అనేదే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ముద్రా స్కీమ్ కింద వస్తుంది. అలాగే మీకు లోన్ మొత్తం కూడా మీకు బ్యాంక్ నుంచే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ బనానా పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది MSME క్రింద వస్తుంది, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వస్తుంది కాబట్టి ఇంటి దగ్గర నుంచే మీరు స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే సో ఈ బనానా పౌడర్ ని తయారు చేసి అమ్మడమే కాకుండా బనానా పౌడర్ ని తయారు చేసేటప్పుడు వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలని కూడా, అంటే వేస్టేజ్ ని కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారా బనానా ఫ్యాబ్రిక్ అని, బనానా స్ట్రాస్ అని, అలాగే బనానా ప్లేట్స్, హ్యాండిక్రాఫ్ట్స్ కూడా మీరు వేస్టేజ్ నుంచి తయారు చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ బనానా ద్వారా మీరు పౌడర్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, క్రంచెస్ కావచ్చు తయారనేది చేయవచ్చు. అలాగే ఈ బనానా పౌడర్ ని ఎక్కువగా కేక్స్ తయారీకి, అలాగే ఐస్ క్రీమ్స్ తయారీకి,
యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక ఈ బనానా పౌడర్ని మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ లో సేల్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఆన్లైన్ లో ఇండియా మార్ట్, అమెజాన్ ఇటువంటి వెబ్సైట్లలో కూడా ఈ కార్డ్ సైట్స్ లో మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ లో మీరు ఇటువంటి స్టాల్ ని పెట్టడం ద్వారా కూడా మీకు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ బనానా పౌడర్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఏలిప్ అంటే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సంస్థ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే అడ్రస్ మొత్తం కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ సంస్థ ద్వారా మీరు కంప్లీట్ గా 7 డేస్ అనేది సర్టిఫైడ్ గా ట్రైనింగ్ అనేది తీసుకుని మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ ద్వారా మంత్లీ మీరు మినిమం 50,000 నుంచి 1 lakh rupees అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక మనకు 1 kg బనానా పౌడర్ తయారవడానికి కేవలం 50 rupees అనేది ఎక్స్పెన్సెస్ అనేది అవుతుంది. సో ఇక ఆన్లైన్ లో మీరు చూస్తే పర్ కేజీ అప్రాక్సిమేట్లీ గా 1,000 rupees వరకు ఈ బనానా పౌడర్ ని సేల్ చేస్తున్నారు. అంటే 50 rupees ఐటమ్ మీకు 1,000 rupees కి సేల్ అవుతుందంటే ఎంత డిమాండ్ ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. కొన్ని అమెజాన్ వెబ్సైట్లలో 250 grams అలాగే 500 grams 1 kg ఇలాగా సేల్ చేస్తూ ఉన్నారు. సో అప్రాక్సిమేట్లీగా 250 grams వచ్చేసి 350 rupees వరకు సేల్ అనేది చేయడం జరుగుతుంది. 1 kg 1,000 rupees కి మీకు డిస్కౌంట్ తో పాటు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా బనానా పౌడర్ అనేది ప్రైజెస్ మీకు ఆన్లైన్ లో ఒకసారి నేను చూపిస్తూ ఉన్నాను, ఒక్కసారి గమనించండి. అమెజాన్ లో ఇంకా ఇండియా మార్ట్ లో పర్ కేజీ అనేది ఎంత ప్రైస్ ఉంది, అలాగే 500 grams 300 grams 250 grams 100 grams ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ లో ఎంత అట్రాక్షన్ గా మీకు బనానా పౌడర్ ని తయారు చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నారు, ఒక్కసారి గమనించండి. సో ఈ విధంగా మీరు బనానా పౌడర్ ని అట్రాక్షన్ ప్యాకేజెస్ లో లైసెన్స్ తో పాటు సేల్ అనేది చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అటువంటప్పుడే మీరు ఫస్ట్ గా వీడియోని వాచ్ అనేది చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.